టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ. కామిటిరెడ్డి వెంకటరెడ్డిపై చెప్పులు విసిరిన టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో గ్రామంలో భయాందోళనలు. నల్గొండ జిల్లా సాలిగౌరవ మండలం ఇటుకలపాడు గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన నూతన శివాలయం గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన భువనగిరి ఎంపీ కామిటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. శివాలయంలో కామిటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ, మాదారం నుండి ఇటుకలపాడు రోడ్డు దారుణంగా ఉందని, కేసీఆర్ రాష్ట్రాన్ని అపలపాలు చేశాడని, కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి రోడ్డు వెంటనే వేపిస్తామని చెప్పడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడి నుండి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయలుదేరి వెళ్లిపోయారు. వెళ్లిపోతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చెప్పులు విసిరేశారు. ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలో నల్గొండ జిల్లా డీసీఎంఎస్ ఒట్టే జానయ్య యాదవ్ అక్కడే ఉన్నారు. ఒక్కసారిగా ఘర్షణ జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో ఘర్షణ పూరిత వాతావరణం కొనసాగుతుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలు గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయారు. ఎల్లుండి శివరాత్రి కాబట్టి ఇవాళ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా మీ గ్రామానికి రావడం నిజంగా ఆ తర్వాత మీరు పలికిన స్వాగతం ఆ శివుణ్ణి ఎల్లుండి శివరాత్రి పండుగ సందర్భంగా నిజంగా మీ గ్రామంలో నిజంగా చూస్తుంటే ఇప్పటిదాకా ఉదయంగా లేనిలే ఏదో గ్రామాలు తిరుగుకుంటూ వచ్చిన ఎప్పటిదాకా ఆకలైంది కానీ మన శివరాత్రి ఉపవాసం ఉన్నట్టు ఉపవాసం ఆకలం దగ్గర పోయినారు. లక్ష్మి మాట్లాడి ఉదార్చి దేవుణ్ణి 20,000 ఉత్సాహంగా ఉండే నాగరాజు లేకపోవడం బాధాకరం అని చెప్పి ఆమె ధైర్యం చెప్పి ఆ పిల్లల చదువుతో పాటు రేపు మరొక 100,000 రూపాయలు బ్యాంక్ లో పంపించారు. అందరికి తెలియజేస్తూ నేను పేదవాడు ఏడిస్తే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. పేదవాడు బాధపడితే మాట్లాడేవాడిని కాదు. తెలంగాణ కోసం పిల్లలు చచ్చిపోతే మంత్రి పదవి రాజీనామా చేయాలి, పిల్లల్ని చావనీయకుండా ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం రావాలని చెప్పి నిజంగా సాలిగౌరవ కాంగ్రెస్ అంటేనే తిరుగుతుంది. సాలిగౌరవంలో ఇటుకుల పాడంటే